గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో బ్రెంట్ క్రూడ్ కూడా కొంత సెల్లింగ్ లోన్ అయింది. లాస్ట్ నైట్ $67 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓపెనింగ్ను సూచిస్తుంది 11,448 దగ్గర. సో యుఎస్లో 3 మంత్స్ అండ్ 10 ఇయర్ బాండ్ యీల్డ్స్ మధ్య ఆ ఇన్వర్షన్ ఏదైతే మనం చూసామో అది వరుసగా 4th సెషన్ కూడా కొనసాగింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో 10 ఇయర్ బాండ్ ఈల్డ్ ఇప్పుడు 2.37, సో చాలా లోయెస్ట్ లెవెల్ ఇన్ 14 మంత్స్, 14 మంత్స్ లోయెస్ట్ లెవెల్కి వచ్చింది. సో మార్కెట్స్ ఒక వెరీ పూర్ ఎకనామిక్ యాక్టివిటీని ఆర్ మేబీ ఒక రేట్ కట్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. సో 2019లో ఇక రేట్స్ పెంచేది లేదు అంటూ ఫెడ్ చైర్పర్సన్ చెప్పడం జరిగింది లాస్ట్ మీటింగ్లో. సో ఇప్పుడు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మేబీ ఒక రేట్ కట్ను కూడా మార్కెట్స్ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఒక స్లోడౌన్ ఆఫ్ ది ఎకానమీ, రిసెషన్ కాకపోయినప్పటికీ ఒక స్లోడౌన్ ఆఫ్ ది ఎకానమీ మాత్రం యుఎస్లో కనిపిస్తోంది. సో దీని ప్రభావం అక్కడ మార్కెట్స్ మీద కొంత నెగిటివ్గా పనిచేస్తుంది. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే లిక్విడిటీ డ్రైవ్ చేస్తూనే ఉంది మార్కెట్స్ని. నిన్న కూడా చూసాం ఒక కొద్దిపాటి బౌన్స్ బ్యాక్ అనేది, బట్ ఆఫ్ కోర్స్ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోతుంది. 11,500 మార్క్ను నిన్న నిఫ్టీ నిలబెట్టుకోలేకపోయింది. అండ్ ఓవరాల్గా హైయర్ లెవెల్స్ నుంచి ఒక 100 పాయింట్స్ కిందకు రావడం చూసాను నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ చివరిలో మళ్ళీ రికవరీ కూడా చూసాం. అండ్ స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ ఏది అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీయే. సో చాలా చాలా స్ట్రాంగ్గా మనకు బోత్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అలాగే ఎన్బిఎఫ్సిస్ కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. బజాజ్ ఫైనాన్స్ లాంటివి ఎప్పటికప్పుడు మళ్ళీ బయింగ్ ఎమర్జ్ కావటం, కొత్త లెవెల్స్ని టచ్ చేయడం చూస్తున్నాం. సో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బాటా ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్న టైం ఇది. సో ఒక బుల్లిష్ ప్రీ మార్కెట్ ర్యాలీని మనం గమనిస్తున్నాం గత కొంతకాలంగా. ఈ సిరీస్ మార్చ్ సిరీస్, ఇవాళ ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ డే. మార్చ్ సిరీస్ చాలా చాలా పాజిటివ్గా మనకు బిహేవ్ చేసింది. ప్రత్యేకించి బ్యాంక్ నిఫ్టీ ఈ సిరీస్లో మోర్ దాన్ ఆల్మోస్ట్ 12% పెరగడం చూసాం. సో జాన్ లోస్ నుంచి చూస్తే నిఫ్టీ బ్యాంక్ 13% పెరిగింది. అండ్ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ రీబౌండ్ కావడం, 32% పెరగడం చూసాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 23%, ఆర్బిఎల్ బ్యాంక్ 21%, అండ్ ఇవన్నీ కూడా జనవరి లోస్ నుంచి మనం మాట్లాడుకుంటుంది. అలాగే ఈవెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటిది కూడా 21% పెరగడం చూసాం. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి అయితే మళ్ళీ డార్లింగ్స్ ఆఫ్ ది మార్కెట్గా టర్న్ కావడం కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో హెచ్ఎస్బిసి కావచ్చు, సిటీ బ్యాంక్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో ఒక మంచి బుల్ ఫేజ్కి రంగం సిద్ధమవుతోంది. మేబీ అది ఎలక్షన్స్ తర్వాత మరింతగా బలపడే అవకాశం ఉంది అన్న ఒక అభిప్రాయాన్ని సూచిస్తున్నాయి. సో మనకు ఈ నేపథ్యంలోనే నిఫ్టీ అనదర్ 250 పాయింట్స్ అవే ఫ్రమ్ ది ఆర్ అరౌండ్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ ది ఆల్ టైమ్ హై ఉండడం చూస్తున్నాం. అలాగే సెన్సెక్స్ కూడా 39,000ని, ఈవెన్ మేబీ ఇయర్ ఎండ్కి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే, బ్రోకింగ్ కంపెనీస్ అయితే 40,000 రేంజ్ని కూడా సూచిస్తున్నాయి సెన్సెక్స్ సంబంధించి. సో యుఎస్లో ఈల్డ్ ఇన్వర్షన్స్ జరిగినప్పుడల్లా అది ఎమర్జింగ్ మార్కెట్స్కి, ప్రత్యేకించి మన మార్కెట్కి ఒక పాజిటివ్గా మారుతుంది. అది అక్కడ ఈల్డ్స్ బాగా సాఫ్ట్వేర్ అయినప్పుడల్లా మా ఫండ్స్ వేరే మార్కెట్స్ని వెతుక్కుంటాయి. ఎక్కడైతే గ్రోత్ ఎక్కువగా ఉంది, ఎక్కడైతే అట్రాక్టివ్ రిటర్న్స్ వస్తాయి, అటువంటి వాటిలో డెఫినెట్లీ ఇండియన్ మార్కెట్స్ నౌ ర్యాంక్ ఇన్ ది టాప్ 3 ఆర్ టాప్ 2 మార్కెట్స్. కాబట్టి ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా అరౌండ్ 1500 క్రోర్స్ బయింగ్ చూసాం ఎఫ్ఐఎస్ నుంచి. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 28,000 క్రోర్స్ బయింగ్ అనేది ఈ మార్చ్ సిరీస్లో ఇప్పుడు దాకా మనం ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. సో ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ అయితే ఉంది. మేబీ అక్కడక్కడ కరెక్షన్స్, అలాగే చిన్న చిన్న జెర్క్స్ లాంటివి రావడం చూస్తున్నాం. అవి వాటిని ఎప్పటికప్పుడు మార్కెట్ అబ్జార్బ్ కూడా చేసుకుంటుంది. కాబట్టి నియర్ టర్మ్ ఇండెక్స్ రేంజ్ అయితే అరౌండ్ 11,350 to 11,550, ఈ రేంజ్ని దాటగలిగితేనే ఐదర్ సైడ్ మార్కెట్స్ నిఫ్టీకి సంబంధించి ఒక డైరెక్షన్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎలక్షన్ సీజన్ సమీపిస్తుంది మనకు. అఫ్కోర్స్ ఇవాళతో మార్చ్ సిరీస్ అయిపోతుంది. నెక్స్ట్ సిరీస్లో బాగా డామినెంట్ ఫ్యాక్టర్స్ రెండు, ఒకటి ఎర్నింగ్స్ అఫ్కోర్స్ కార్పొరేట్ సైడ్ చూస్తే, బట్ అదర్వైజ్ పొలిటికల్ సైడ్ ఈజ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అనేది చాలా గందరగోళంగా ఉంది ఇప్పుడు మనం గమనిస్తున్నాం. బోత్ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కూడా చాలా గందరగోళ పరిస్థితి ఉంది. పాపులిజం కావచ్చు,
అవుట్కమ్స్ కావచ్చు ఆర్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, రకరకాల వాతావరణం మనం బాగా వేడెక్కడం చూస్తున్నాం. సో దీని ప్రభావం ఏప్రిల్ సిరీస్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? యా, బేసిక్లీ ఏప్రిల్ సిరీస్లో కూడా మనకి మార్కెట్లో అంతగా ఈ పొలిటికల్ నాయిస్ గురించి పట్టించుకోవట్లేదండి. సో విచ్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ అని అనొచ్చు, ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంత ఆశాజనకంగా లేదు. అమెరికా కానీ చైనా కానీ ఇవన్నీ దేవర్ ఆన్ ద పాత్ టు రిసెషన్ అని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తుంది. మన దగ్గర కూడా యూనో ప్రీ ఎలక్షన్ కొద్దిగా కన్జంప్షన్ అంత స్ట్రాంగ్గా లేదని కూడా వస్తున్నాయి. బట్ మార్కెట్ ఈజ్ ఆల్వేజ్ అహెడ్ కాబట్టి మనకి క్లియర్ మాండేట్ వస్తుంది ఉన్న గవర్నమెంట్కి అని చెప్పి మార్కెట్ ఈజ్ ట్రయింగ్ టు డిస్కౌంట్. సో ఈ మార్కెట్లో పొలిటికల్ న్యూస్ కంటే కూడా 31st మార్చ్ ఇయర్ ఎండింగ్ యాజ్ వెల్ యాజ్ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ ఆర్ వెరీ డామినెంట్ థీమ్ అండి. మనకి ఏప్రిల్ 2nd వీక్ నుంచి స్లోగా ఐటీ సెక్టర్తో బిగిన్ అయ్యి బై ఏప్రిల్ ఎండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అంటే అన్ఆడిటెడ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎలక్షన్ అయిపోయే లోపల మనకి ఈవెన్ ఆడిటెడ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. 23rd మే ఇస్ ద ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ కంప్లీట్లీ ద ఫండమెంటల్స్. బట్ డెఫినెట్లీ మనకి ఈ ఆపర్చునిటీ మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. మీరు అన్నట్లు ఇట్స్ కంప్లీట్లీ కేవాస్. మనకి ఈవెన్ క్లారిటీ ఎమర్జెన్స్ అవుట్ ఆఫ్ కేవాస్ అనే మనకి ఎంత కన్ఫ్యూజన్ కాంప్లెక్సిటీస్ పెరిగినా కానీ పబ్లిక్లో కూడా ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ పొలిటికల్ బట్ ఎనీథింగ్. ఈ ఆపర్చునిటీని ఐ థింక్ ఫండ్ మేనేజర్స్ ఆర్ యూటిలైజింగ్ ఎస్పెషల్లీ ఫారిన్ మనీ ఎందుకు వస్తుందంటే మనకి 3 to 6 మంత్స్ బ్యాక్ ఎవరన్నా 70-71 రూపీస్లో డాలర్ ఎన్కాష్ చేసుకుని ఉంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ. దే గాట్ 70-71 రూపీస్ నౌ రూపీస్ అబౌట్ 68.5 ఆర్ సో. డెఫినెట్లీ అక్కడి నుంచి మీరు ఇందాక మెన్షన్ చేశారు జనవరి లోస్ నుంచి కొన్ని బ్యాంక్ స్టాక్స్ దే ఆర్ డెఫినెట్లీ షోయింగ్ గుడ్ స్ట్రెంగ్త్ అండి. సో దే ఎన్కాష్ డాలర్ ఎట్ అ హయ్యర్ రూపీ రేట్. They have bought shares, they have made good decent returns. Again, they can sell and buy back even at a lower rate, rupee anmat. So, anni vidhalagane dollar terms la chusukunte, we have been doing extremely well in the last 3 months. So, idi continue ayya avakasam ekku undanni, endukante manaki, unlike other nations, we are not completely export-led economy. Domestic koddiga elections ayin tarvata complete chaos, I think, will cool down and irrespective of politics. సో జెన్యున్ ఎకనామిక్ డెవలప్మెంట్ కనుక ఇఫ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ ఎన్ సూపర్ డ్యూపర్ రిటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ప్లీజ్ యూటిలైజ్ అండి. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. నెక్స్ట్ 2 మంత్స్లో మాత్రం వచ్చే ప్రతి ఆపర్చునిటీ యూజ్ చేసుకుని కేవస్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ. 10 రూపాయలు వస్తే 8 రూపాయలు కొనుక్కునే అవకాశం వస్తుంది కాబట్టి ప్లీజ్ బై క్వాలిటీ స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 2 మంత్స్ ఫర్ ఎ డీసెంట్ రిటర్న్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. సో ఎక్స్పైరీ డే ఎటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్కి? అంటే ట్రేడింగ్ పరంగా చాలా వరకు మనకి బయింగ్ వెళ్ళడానికి అటు సెల్లింగ్ వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఉంటాయండి. కొంచెం వోలటాలిటీ అనేది కూడా పెరగచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూసాము వోలటాలిటీ ఉంది. దానికి ముందు ఒక 4 రోజులకు ముందు పక్కన ముందు చూస్తే కంటిన్యూగా నిఫ్టీ పెరిగింది. తర్వాత లాస్ట్ కొన్ని 2-3 రోజులుగా కొంచెం హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. అయినా కూడా మనకి ఇంటర్మీడియట్ ట్రెండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరీ డిప్ను కూడా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమంటాను. మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే విపరీతంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా పెరగడం చూస్తున్నాము. ఈవెన్ క్లోజింగ్ బేసిస్లో నిన్నటి రోజు క్లోజింగ్ మనం ఈ మధ్యకాలపు హైస్లో క్లోజ్ అయింది. నేను కూడా ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొంత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజే. కాబట్టి ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా ఇంటర్డేలో బ్యాంక్ నిఫ్టీని బై చేసుకోమంటాను. 13,200 పైన కూడా బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరీ డిప్లో బ్యాంక్ నిఫ్టీ బై అంటే. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి నిన్నటి రోజు లాస్ట్లో కొంచెం సెల్లింగ్ చూసాము. అయితే ఈరోజు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం వీక్గానే ఫ్లాట్గా కన్సాలేషన్లో ఉండొచ్చు. సెకండ్ హాఫ్లో షార్ట్ కవరింగ్ ద్వారా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 11,500 పైన వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈవెన్ సారీ నిఫ్టీ నిఫ్టీని కూడా ఎవరీ డిప్లో కూడా ఇంటర్డే కోసం బై అని చెప్తాను. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కానీ చూసుకుంటే మనకి ఎల్ఎన్టి ఒకటి ఈ సిరీస్లో బాగానే అవుట్ పర్ఫామ్ చేసింది. అయితే లాస్ట్ 2 డేస్లో దీంట్లో కొంచెం లాంగ్ అన్వైండింగ్ ఉంది. మళ్ళీ ఈరోజు కొంత దీంట్లో షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్ఎన్టీని బై చేయమంటాను ఇంట్రాడే పరంగా. 1366 పైన సస్టైన్ కాగలిగితే 1360 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. టార్గెట్ విషయానికి వస్తే 1376 నుంచి 1380 దాకా ఇది పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరీ డిప్లో ఎల్ఎన్టీ బై అంటాను. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే కొంచెం రిస్కీ ట్రేడర్స్ డిఎల్ఎఫ్ని బై చేయమని చెప్తాను. 190 పైన కానీ ఆర్ 188 పైన కానీ సస్టైన్ కాగలిగితే 2 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమంటాను.
194 to 195 దాకా ఇంటర్డేలో పెరగవచ్చు. ఇక సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఐటీ కంపెనీస్లో చూసుకోమని చెప్తాను. అందులో భాగంగా ఇన్ఫోసిస్ 730 to 734 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 738 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 720 అనేది ఇంటర్డేలో ఇన్ఫోసిస్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్, ఇది ఈ రీసెంట్గా కొంచెం హై నుంచి మనకి 460 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. ఇది కానీ 426 ఆ లెవెల్ బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 430 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 420 బిలో వచ్చినప్పుడు 418 to 416 వచ్చినప్పుడు షార్ట్ని క్లోజ్ చేయమంటాను. ఏదేమైనప్పుడు కూడా ఇది కూడా కొంచెం హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ వన్ అవర్లో నిఫ్టీలో ఈవెన్ షార్ట్ కవరింగ్ వచ్చి ఈవెన్ 100 పాయింట్స్ ర్యాలీ వచ్చి మధ్యకాలపు హైలో క్లోజ్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదండి. రైట్, ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, కాసేపు ప్రకటన తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ మంచిర్యాల నుంచి రమేష్. హలో సార్. అరే రమేష్ సార్, సుజల్ లైఫ్ సైన్సెస్ ఎస్ బ్యాంక్ 200 షేర్స్ ఉన్నాయి సార్, 30% ప్రాఫిట్ లో ఉన్నా, ఏం చేయాలి సార్? ప్రాఫిట్ బుక్ చేయమంటారా ఉంచుకోమంటారా? సుజల్ లైఫ్ అండ్ ఎస్ బ్యాంక్ రెండిట్లో కూడా ప్రాఫిట్స్ లో ఉన్నారు, బుక్ చేసుకోవాలా? ప్రస్తుతానికి మీరు ఎస్ బ్యాంక్ అయితే హోల్డ్ చేయండి అండి. ఎస్ బ్యాంక్ మనం చూసాము రీసెంట్గా బాగా ఒక 120-130 రూపీస్ పెరిగింది రీసెంట్గా 150 లెవెల్స్ నుంచి. ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇన్ని రోజులు మనం చూసాము సైడ్వేస్లో ఉన్నది, ఒక్కసారి లాస్ట్ ఒక 1 మంత్లోనే బాగా పెరిగిన దృష్ట్యా ఇంకా బ్యాంక్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ లాంటి స్టాకు ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక 6 to 8 మంత్స్ మనకి హోల్డ్ చేయగలిగితే ఇంకొంత మీకు రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సువేన్ లైఫ్ విషయానికి వస్తే సువేన్ రీసెంట్గా కూడా ఇది మిగతా మనకి ఫార్మా స్టాక్స్ కొంచెం వీక్ ఉన్న టైంలో కూడా కొంతమేర అవుట్ పర్ఫామ్ చేసిన స్టాకే అని చెప్పొచ్చు అండి. అయితే ఇదేంటంటే ఎప్పుడు కూడా ఒక రేంజ్కి రావడము తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడము మళ్ళీ కిందకు రావడం జరుగుతూ ఉంటుంది, అంటే ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంటుంది. కాబట్టి సువేన్ లైఫ్స్ని మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దానికి తోడు నిఫ్టీ ఈ విధంగా పెరుగుతూ ఉంటే కొంచెం లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ కానీ మనం గమనిస్తే ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంటాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇమీడియట్గా అయితే పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి సువేన్లో మీరు 30% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కరెక్షన్స్లో మీరు రీఎంటర్ కమని చెప్తాను. ఓకే, కొన్ని మరొక కాలర్ లైన్ ఉన్నారు విజయవాడ నుంచి విఆర్ రావు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, వీటూ రిటైల్ ఒక 3 to 5 years పర్స్పెక్టివ్తో తీసుకోవచ్చా? వీటూ రిటైల్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? 3 to 5 years పర్స్పెక్టివ్ రీటైలింగ్ స్టాక్స్లో అంత మార్జిన్స్ ఉండవండి, బట్ ఎప్పుడు కూడా అవి ఒక ప్రీమియంలో కోట్ అవుతుంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్. సో ఈ కాంటెక్స్లో మీరు తీసుకున్నా కానీ మీరు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి అండ్ డోంట్ బై ఇట్ అట్ ఎనీ ప్రైస్. ఎక్కడైనా సీరియస్ డిప్స్ వచ్చినప్పుడు, మేబీ యూనో 5-10% డిప్స్ వచ్చినప్పుడు మీరు కొని స్టడీ స్టాక్స్, కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ కూడా ఎక్కువనే ఉంటుంది. బట్ ఈ రేట్ నుంచి ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ యూ గ్రేట్. దానికంటే కూడా ఎనీ డిప్ banking and financial stocks will give you in, but V2 retail is a good stock. కాబట్టి డిప్స్ లో తీసుకోండి. 10-15% ఆన్ అన్ యావరేజ్ ఒక 1 year లో వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయండి. దే కాంట్ ఫెచ్ యూ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. తర్వాత ఈ కాలర్ నరసింహారావు హైదరాబాద్ నుంచి. హలో. హలో ఎందుకు 40% పెరిగింది? బోత్ స్టాక్స్ అండ్ ఈవెన్ ఫోర్స్ మోటార్స్ వాజ్ అరౌండ్ 1300, అది కూడా 1700 ప్లస్ అయింది 1800 దాకా. సో ఈ రెండు కూడా ఒకటే కేటగిరీ అండి. మెజారిటీ ఆఫ్ దెమ్ గోయింగ్ టు స్కూల్ బసెస్ అండ్ ఈ ట్రావెల్ ఫోర్స్ ట్రావెలర్ అని, ఇట్స్ అ వెరీ పాపులర్ వన్. అంబులెన్సెస్ ఇటువంటి దే కస్టమ్స్ మేడ్ యూనో 16, 21, 24 సీటర్ ఇవి చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ స్కూల్ సీజన్ మొదలవుతుంది అండ్ బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ అండి. నెంబర్ వన్ టు అండర్స్టాండ్, బాగా బీటెన్ డౌన్.
ఇవి కమర్షియల్ వెహికల్ కాకుండా కొంచెం వాల్యూ అడిషన్ ఉన్న కమర్షియల్ వెహికల్స్ అని చెప్పచ్చు. సో బాగా బీటన్ ఉన్నాయి కాబట్టి పెరిగాయి 40% ఆల్మోస్ట్, ఉన్న 30-40% రెండు పెరిగాయి. మీరు 20% ప్రాఫిట్లో ఉన్నా అన్నారు, ఇన్ మై ఒపీనియన్ వెయిట్ చేయండి, కొద్దిగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చినప్పుడు డెఫినెట్లీ బాగుంటాయి. ఎందుకంటే ఈ క్వార్టర్ అంతా మళ్ళీ రాబోయే క్వార్టర్కి మెనీ స్కూల్ బస్సెస్ విల్ బి బాట్, అక్కడ ఒక జంప్ వచ్చినప్పుడు మేబీ ఒక 25-30% ప్రాఫిట్ ఉంటే మాత్రం 50% ఆఫ్ ద క్వాంటిటీ తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయాలండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఫండమెంటల్స్. సో నిన్న కూడా 15% పెరిగింది ఎస్ఎంఎల్ఎస్. సో మేక్ హే వైల్ సన్ షైన్స్, చక్కగా మంచి లాభంలో ఉన్నారు, కొద్దిగా అయినా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఈ కాలర్ రంజనీ ప్రసాద్, హలో అడగండి రంజనీ ప్రసాద్. హలో, హలో, ఏంటి, నేను ఏలూరు నుంచి అండి, అంజనీ ప్రసాద్ అండి. అడగండి. హలో, అడగండి ప్రసాద్ గారు. ఈ నేషనల్ అల్యూమినియం కొన్నాం సార్, 1250 షేర్లు 63లో కొన్నాం, అది అట్టగా ఉంది, ఏం చేయాలి ఏంటని తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఓకే, పెరగడం లేదు, ఇది ఏం చేయాలి, బయటకు వచ్చేయాలి నేషనల్ అల్యూమినియం? కానీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, అంటే ఇమీడియట్గా ఏం పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. అయితే కొంచెం రీసెంట్గా లాస్ట్ ఒక 1 మంత్లో మార్కెట్ బులిష్ ర్యాలీ కారణంగా ఈ మెటల్స్ చెందిన స్టాక్స్ కూడా లో నుంచి పెరిగాయి. బట్ ర్యాలీ సస్టైన్ ర్యాలీ అయితే వీటిలో ఉండకపోవచ్చు. అయితే మీరు కొన్నది కూడా రీసెంట్గా పన్నాక కొన్నారు కాబట్టి ఒక 63 రూపీస్లో మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో మీకు మీ రేట్ నుంచి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ కానండి. ఇదేం పెద్ద గొప్ప రిటర్న్స్ వచ్చే స్టాక్ కాదు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కూడా కాదండి, స్లోగా ఉంటుంది. దీన్ని మీరు దీంట్లోంచి బయట వచ్చేసి ఇదే సెక్టర్లో ఉండాలంటే టాటా స్టీల్ కానివ్వండి, ఈవెన్ హిండాల్కో లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, అది కూడా లాంగ్ టర్మ్కి. అది అయితే ఇప్పుడే కాదండి, కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. లాస్ట్ కాలర్ రనీల్ రెడ్డి, హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. అడగండి. 1 ఇయర్ గురించి బల్గేరియా ఇండస్ట్రీస్, భారత్ డైనమిక్స్, జిఎన్ఏ యాక్సిస్ తీసుకోవచ్చండి ఈ రేట్లో? 1 ఇయర్ ఈజ్ టూ షార్ట్ ఎ పీరియడ్ అండి. బల్గేరియాలో బేసికలీ లిక్విడిటీ ఎక్కువ ఉండదు, దో దే అడ్రస్ ఇన్ అగ్రోకెమికల్ సెగ్మెంట్ అన్నారు. ఇట్స్ అ వెరీ పూర్ లిక్విడిటీ స్టాక్, ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. జీఎన్ యాక్సిల్స్ 1 ఇయర్తో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బెట్ అండి. ఇట్స్ అ గుడ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ 1 ఇయర్ లోపల మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ మెరుగుపడతాయా, ఇట్స్ అ బిట్ డౌట్ఫుల్ అండి. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి దే హావ్ బీన్ ఆన్ ఎ స్లోవర్ గ్రోత్. యూజువల్లీ ఇవన్నీ చర్న్అట్ అవ్వడానికి, ఇవన్నీ స్పాన్ అవుట్ అవ్వడానికి ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 ఇయర్స్. సో నెక్స్ట్ 1 ఇయర్కి అయితే డిక్లైన్స్లో కొనండి, బట్ యూ షుడ్ ఆల్వేస్ బుక్ యువర్ ప్రాఫిట్స్. బల్గేరియా మాత్రం యూ షుడ్ బి కేర్ఫుల్, దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. ఇట్స్ డీసెంట్ స్టాక్ బట్ ఇప్పుడిప్పుడే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, వెరీ పూర్ లిక్విడిటీ కాబట్టి మీకు ఎగ్జిట్ అనేది కొద్దిగా కష్టం అవుతుంది. ఎస్ బ్యాంక్ 245లో కొన్నారు సుధాకర్ రెడ్డి, అలాగే ఫెడరల్ బ్యాంక్ 90 రూపాయలు కొన్నారు, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? కానీ ఫెడరల్ బ్యాంక్ రీసెంట్గా మిగతా బ్యాంక్స్ పెరిగిన విధంగా పెరగలేదండి, బట్ స్లోగా ఉంటుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను అనుకోండి నెక్స్ట్ టార్గెట్ 102 నుంచి 104 దాకా రావచ్చు, అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు, అక్కడ ఒకసారి షార్ట్ టర్మ్ అయితే ఎగ్జిట్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే కంటిన్యూ చేసుకోమంటాను. ఇక ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతానికి ఇది రీసెంట్గా అన్ని రెసిస్టెన్స్ దాటి ముందుకు వెళ్తుంది, నెక్స్ట్ టార్గెట్ 320 దాకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పెరిగే అవకాశం ఉందండి. రుచి సోయా, హెచ్డిఐఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు, సుప్రియ కొనుక్కోవచ్చా? అన్ని వీక్ స్టాక్స్ పట్టుకున్నారు, ఎందుకు సెలక్షన్ ఎలా ఉందనే తెలియదు, కొనొచ్చాయి? నో, మీరు అన్నట్టు దే ఆర్ డెఫినెట్లీ నాట్ గుడ్ స్టాక్స్ టు ఇన్వెస్ట్. ప్రైస్ పాయింట్ కొద్దిగా అట్రాక్టివ్ అనిపించిందని మీరు ఎంచుకుని ఉంటారండి. డెఫినెట్లీ డోంట్ గో బై ప్రైస్. ప్రైస్ ఇస్ వాట్ వీ పే, వాల్యూ ఇస్ వాట్ వీ గెట్. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ ఇన్ బ్యాంకింగ్లో కూడా. సౌత్ ఇండియన్ బ్యాంక్ అంటే కూడా ఇట్స్ బీన్ ఏ లగాడ్. దానికంటే యూ షుడ్ గోయిన్ ఫర్ మేబీ ఏ సిటీ యూనియన్ బ్యాంక్ ఆర్ కరెంట్లీ పర్ఫార్మింగ్. దాంట్లో ప్రైస్ చూడకుండా మీకు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటువంటివి లాస్ట్ 6 మంత్స్లో దే హావ్ బీన్ షోయింగ్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్. అండ్ సమ్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ యూనో లైక్ ఈవెన్ పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా లో నుంచి మోర్ దెన్ 40-50% పెరిగాయి. సో ఒకప్పుడు ఏదైతే మనం వద్దనుకున్నామో డెఫినెట్లీ ఇటువంటి వాటిలో డిప్స్ వచ్చినప్పుడు కొనండి. బట్ మీరు కొనుక్కున్న హెచ్డిఐఎల్ అండ్ అది మాత్రం డెఫినెట్లీ అవార్డ్ అనే చెప్తాను. అరవింద్ ఫ్యాషన్స్ హోల్డ్ చేస్తానట, 20 షేర్లు వెంకయ్య, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? యూ షుడ్ హోల్డ్ అండి. రీసెంట్ లిస్టింగ్ అది, ఇట్స్ బీన్ ఎ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ అరవింద్ లిమిటెడ్. సో అరౌండ్ 900-1000 రూపీస్ రేంజ్లో ఉంది. చాలా ప్రీమియం ఫ్యాషన్ లేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి అందులో. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్కేర్సిటీ ప్రీమియం కూడా ఈ స్టాక్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు హోల్డ్ ద స్టాక్. తర్వాత మణికంఠ అడుగుతున్నారు, నిఫ్టీ 11,550 కాల్ ఆప్షన్,
తీసుకున్నారు, ఎగ్జిట్ కావచ్చా ఇది? చూడండి, ఈ మంత్ తీసుకున్నారా లేకపోతే నెక్స్ట్ మంత్ తీసుకున్నారా మీరు చెప్పలేదండి. బట్ ఏది అయినప్పుడు కూడా 550 అంటే 100 పాయింట్లు పెరగాలి. ఈరోజు 100 పాయింట్లు పెరిగి దానిపైన వస్తే మీకు లాభం ఉంటుంది. అవన్నీ జరుగుతాయంటే చెప్పలేమండి. లాస్ట్ 1 అవర్లో నేను కూడా ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ నెక్స్ట్ మంత్ అయితే హోల్డ్ చేయండి. ఈ మంత్ అయితే ఇంకా ఈ రోజుకి కూడా క్లోజ్ అంటే చెప్పడానికి కూడా ఏం లేదండి. నవీన్ అడుగుతున్నారు, ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేసే ఉద్దేశం ఉందని. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది వర్క్షాప్ అనే అడుగుతూ. సో లెట్స్ సీ, ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే ఒకటి ప్లాన్ చేద్దాం. అది ఎక్కడ, హైదరాబాదా లేకపోతే వేరే నగరంలోనా అనేది ఇంకా అవన్నీ మనం నిర్ణయించుకోవాలి. అండ్ రిటైల్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉన్న సందర్భం ఇది. సో ఈ సందర్భంలో పెడితే ఎక్కువ మంది వస్తారా రారా ఇవన్నీ చూడాలి. లెట్స్ సీ, మేబీ త్వరలో ఒక కాల్ తీసుకుందాం దీనికి సంబంధించి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.